లుట్నా క్యా హోతా హై యే మై ఉస్సే దోచుకోవడం అంటే నేను ఆ రోజే చూశాను. ఎవరికైనా దొరికితే నన్ను కొడతారేమోనని, కాపాడే వాళ్ళు కూడా ఎవరు ఉండరేమోనని మనసులో చాలా భయం కలిగింది. కూల్చివేత జరుగుతున్నప్పుడు ఎస్ఎస్పీ డిఎం కూర్చుని టీ తాగుతుండడం మేము చూసాం. నేను ఈ కేసులో 19వ సాక్షిని. నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేసి స్టేట్మెంట్ తీసుకుని 8-9 ఏళ్ళు అవుతుంది. అశోక్ సింఘాల్ ఆ సమయంలో అందరికంటే పెద్ద నాయకుడు. ఆయన్నే చుట్టుముట్టేసిన కరసేవకులు ఆయనతో చాలా దురుసుగా ప్రవర్తించారు. మీరు నేతాగిరి చేస్తున్నారని, దీనితో రాజకీయం చేయాలనుకుంటున్నారని నానా తిట్లు తిట్టారు. మేం మసీదును కూల్చేస్తామని అన్నారు. కరసేవకుల పేరుతో వచ్చిన వారని నేను చూస్తున్నా. వారు చేతులతో కొడుతున్నారు. కొందరి చేతుల నుంచి రక్తం వస్తుంది. ఎవరికో చెయ్యి విరిగింది. అదంతా చూస్తుంటే అలా చేస్తే మనం నేరుగా స్వర్గానికి చేరుకుంటామని వారు అనుకుంటున్నట్లు అనిపించింది. నవంబర్ 30 నుంచే అక్కడ వాతావరణం వేడెక్కడం మొదలైంది. వచ్చిన కరసేవకులు అక్కడ సమాధుల్లాంటివి ధ్వంసం చేశారు. వివాదాస్పద బాబ్రీ మసీదు ఎక్కడుందో ఆ ప్రాంతం వెనుకే ముస్లిం జనాభా కూడా నివసిస్తోంది. బయట నుంచి వచ్చిన కరసేవకులు చాలా దూకుడుగా ఉన్నారు. కరసేవకులు భారతదేశం నలుమూలల నుంచి వస్తున్నారు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ కరసేవకుల బ్యాచ్ వచ్చిందని ప్రకటించారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి కరసేవకులు వస్తున్నారని అన్నారు. ఒడిశా నుంచి కూడా వస్తున్నారు. ఆంధ్ర మహారాష్ట్ర నుంచి చాలా మంది వచ్చారు. శివ సైనికులు కూడా చాలా మంది ఉన్నారు. ఉమాభారతి, అడ్వాణి, కల్రాజ్ మిశ్రా, మురళీ మనోహర్ జోషి, అశోక్ సింఘాల్ లాంటి వారు వివాదాస్పద స్థలం పరిసరాల్లో ఏర్పాట్లు చూడడానికి వచ్చినప్పుడు నేను వారందరినీ ఫోటోలు తీశాను. అక్కడి నుంచి హఠాత్తుగా జై శ్రీరామ్ నినాదాలు మొదలయ్యాయి. కాసేపట్లోనే వాళ్ళంతా పరిగెడుతూ వచ్చారు. కొంతమంది తాళ్ల సాయంతో, కొంతమంది వేప చెట్లపైనుంచి మసీదు భవనంపైకి ఎక్కడం మాకు కనిపించింది. పైకి ఎక్కగానే బిగ్గరగా నినాదాలు చేశారు. మొత్తం పరిసరాలు నినాదాలతో మారుమోగాయి. మొదట్లో ఖాకీ నిక్కర్, నల్ల టోపీ పెట్టుకున్న ఆర్ఎస్ఎస్ కమాండోలు మసీదును కూల్చాలనుకుంటున్న కరసేవకులను అడ్డుకోవడానికి ప్రయత్నించడం మేము చూశాం. స్వయంగా లాల్ కృష్ణ అడ్వాణి కూడా మొదట అలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించింది. కానీ ఆ గుంపు ఆగేలలేదు. దాంతో అక్కడున్న బీజేపీ నేతలు, ముఖ్యంగా ఉమాభారతి, సాధ్వీరి తంభరా లాంటి వారు చాలా వేడుకలు చేసుకున్నారు. ఓ వైపు వాళ్ళు మసీదును ధ్వంసం చేయడం మొదలు పెడితే, మరోవైపు భారీ సంఖ్యలో ఉన్న కరసేవకులు విలేకరులను వెతకడం మొదలుపెట్టారు. ఏ జర్నలిస్టులు కెమెరాతో ఉన్నారో వారు ఫోటోలు తీయకుండా అది రికార్డుల్లోకి ఎక్కకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నన్ను పట్టుకుని కొట్టడం మొదలెట్టారు. మా మిగతా సహచరులను కూడా తీవ్రంగా కొడుతున్నారు. నన్నైతే చాలా దారుణంగా కొట్టారు. నా దవడ విరిగిపోయింది. కెమెరా లాంటివి కూడా లాక్కున్నారు. మమ్మల్ని చూడగానే, ముఖ్యంగా బీబీసీ ప్రతినిధి మార్క్ టెలీని చూడగానే అక్కడ ఉన్న జనం తీవ్రంగా రెచ్చిపోయారు. మమ్మల్ని కొట్టడం మొదలుపెట్టారు. దాంతో మేం మార్క్ టెలీని కాపాడే ప్రయత్నం చేశాం.
మార్క్ టాలీని ఎందుకు తీసుకొచ్చారంటూ దానికి వారు మాకు శిక్ష వేస్తున్నారు. మొదట్లో వాళ్ళు ప్రోత్సహించారు, మిగతా సిఆర్పిఎఫ్ బలగాలు లోపలున్నాయి. కరసేవకులు వారిపై రాళ్లవర్షం కురిపించడంతో అక్కడున్న సిఆర్పిఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు. దాంతో పరిస్థితి పూర్తిగా అక్కడ మసీదును పడగొడుతున్న వారి నియంత్రణలోకి వెళ్లిపోయింది. నేను 6వ తేదీ ఉదయం అక్కడికి వెళ్ళినప్పుడు ఐజీ, సీనియర్ అధికారులంతా ఉన్నారు. క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు కూడా ఉన్నాయి. కరసేవకులు పైకి ఎక్కడం మొదలు పెట్టినప్పుడు వారిని అడ్డుకోవడానికి వివాదాస్పద స్థలం పరిసరాల్లో ఉన్న సిఆర్పిఎఫ్ సిబ్బంది కేవలం 2-3 నిమిషాల పాటే చర్యలు తీసుకుంటూ కనిపించారు. ఈసారి కూల్ చేయాలని వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు. దానికి వాళ్ళు ఏమాత్రం భయపడడం లేదు, ఎందుకంటే వ్యతిరేక ప్రభుత్వం లేదు, ఉన్న ప్రభుత్వంపై వారికి పూర్తి నమ్మకం ఉంది. దాంతో అక్కడ ఏ అందరికీ బాధై పోలీస్ హమారా సాథ్ హే, అంటే ఇది అంతర్గత అంశం, పోలీసులు మన వెంటే ఉన్నారు అనే నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర భద్రతా బలగాలకు ఢిల్లీ నుంచి వైర్లెస్ లో సమాచారం రావడంతో అక్కడికి వెళ్లాలనుకున్నారు. మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నారు, ఎందుకంటే ఏ ఫోర్స్ అయినా తమంతట తాముగా వెళ్లలేదు. లాఠీచార్జ్ ఫైరింగ్ ఆదేశాలు కూడా మెజిస్ట్రేట్ ఇస్తారు. డిఎం వారికి పర్మిషన్ ఇవ్వలేదు, మేం ముఖ్యమంత్రిని అడుగుతామన్నారు. అక్కడ లాఠీచార్జ్ కాల్పులు జరగకూడదు, అవి లేకుండా ఆపగలిగితే ఆపండని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్ఏఎఫ్ కమాండర్ విఎం సారస్వత్ కూడా మాకు అదే విషయం చెప్పారు. సాయంత్రం రామచంద్ర పరమహంస పర్యవేక్షణలో ఆ మొత్తం పరిసరాలను చదును చేయాలని, దాని చుట్టూ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించారు. కొంతమంది చుట్టుపక్కల ముస్లిం బస్తీలను కూడా తగలబెట్టారు, కొందరిని కొట్టారు. అయితే స్థానిక ముస్లింలు మాత్రం అక్కడ జరిగిన హింస మొత్తం బయటివారు చేశారని, స్థానికులతో తమకు మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు. మందిరం కోసం ఉద్యమాలు చేసిన వారు కూడా అక్కడి వారిని కాపాడారు. చాలా మందిని చూశాం, వారిలో అయోధ్య సాధువులు కూడా ఉన్నారు. వారిలో ఒకరిద్దరు ఏడుస్తున్నారు, మేము ఇక ప్రపంచానికి మా ముఖం చూపించలేం అని ఒక సాధువు అన్నారు. అలా కూడా జరిగింది, అంతా ఏకపక్షంగానే జరిగిందని కూడా మేము చెప్పడం లేదు. వాళ్ళు కొడుతున్నప్పుడు ఒక వృద్ధుడు మమ్మల్ని కాపాడాడు కూడా. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన నన్ను కాపాడి గుంపుల నుంచి బయటకు తీసుకొచ్చారు. నాలో ఓ ఆశ కూడా ఉంది, అది తర్వాత సరైనదేనని రుజువైంది. మనది ఇంత పెద్ద దేశం, ఇక్కడ ఎన్నో నాగరికతలు, సంస్కృతులు, భాషలు ఉన్నాయి. వారంతా ఈ ఘటనను తట్టుకోగలరా అనుకున్నా. 3 రోజుల తర్వాత ఇండియా గేట్ దగ్గర జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. వారిలో ముస్లింల కంటే ఎక్కువగా ముస్లిమేతరులే ఉన్నారు. క్రిస్టియన్లు, జైనులు, హిందువులు ఉన్నారు. వారంతా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు అప్పుడే అంతా ముగిసిపోలేదని నాకు అనిపించింది. సబ్ కుచ్ ఖత్మ్ నహీ హువా హై.